వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వీళ్ళ గురించి ప్రస్తావించుతూ చంద్రబాబు నాయుడిని ఘనమైన వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పదలుచుకున్నాడు. చెప్పదలుచుకొని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏళ్తాలతో పోలికలు చేయాలని చూస్తూ ఉన్నాడు. అంటే తను బానిసత్వం విషయంలో, తను చేస్తున్న బానిసత్వం విషయంలో ఏ స్థాయిలో పనిచేస్తున్నాడో మనందరం కూడా గమనించవచ్చు. ఏ స్థాయి అంటే ఎక్కడా కూడా బానిసత్వంలో ఎక్కడా కూడా అక్కడక్కడ అలసట ఉంటుంది. కానీ తను చేస్తున్న, చంద్రబాబు నాయుడు చేస్తున్న బానిసత్వంలో ఎక్కడ అలసట్లేదు. అలసట లేకుండా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే. కాబట్టే మరి గాజువాక భీమవరంలో రెండు చోట్ల పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన ఏరియాలో నువ్వు పోటీ చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు పోటీ చేయమన్నా అక్కడ పోటీ చేస్తున్నావు. కాబట్టి రెండు చోట్ల 2019లో మిమ్మల్ని ఓడిచ్చారు. అది చిన్నపిల్లాడిని అడిగినా మనకు చెప్తాడు. ఎవరు చెప్తే ఇక్కడ పోటీ చేశాడంటే చంద్రబాబు నాయుడు చెప్తే పోటీ చేశాడని చెప్పి ఆ ఊర్లో చిన్నపిల్లాడిని రోడ్ల మీద స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగినా కానీ చెప్తారు. అందులో అనుమానం ఏమి లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఆయన అంటాడు క్లాస్ వార్ అంట. క్లాస్ వార్ గురించి నిన్న ఆయన మాట్లాడారు. క్లాస్ వార్ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకసారి చూద్దాం మనం. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏ క్లాసును సమర్థిస్తున్నారో చూసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఏ క్లాస్ నుంచి అందుకున్నారు? రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అక్కడికి రావాల్సిన సంపద అంతా కూడా, అక్కడికి రావాల్సిన ఖర్చులన్నీ కూడా, అక్కడ ఖర్చు పెట్టాల్సిన రూపాయి అంతా కూడా ఏ క్లాస్ నుంచి వచ్చింది ఆయనకి? ఏ క్లాస్ నుంచి వచ్చింది ఆయనకి? ఎవరు ఖర్చు పెట్టారు? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. అదేవిధంగా ఆ గ్లాసులో పోసిన టీ ఖర్చు ఎంత అయింది? గ్లాస్ అనేది పవన్ కళ్యాణ్ అయినా, ఛాయ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారే పోశారు. గ్లాస్ ఆయన తెచ్చుకునేట్టు పట్టుకొని నుంచుంటే ఛాయ్ అనేది చంద్రబాబు నాయుడు పోశాడు, అంతే తప్ప మరొకటేం లేదు అందులో. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నేను పార్టీ పెట్టాను, పార్టీ పెట్టాను కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలకు ఎట్లా చేస్తాను అట్లా చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే బెటర్ చేసి చూపిస్తామంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఇప్పటికీ జనాల అకౌంట్లోకి డైరెక్ట్గా జమ చేసిన డబ్బులు 200,000 కోట్లు చిల్లర అయితే దాన్ని చూసి మీరు మాట్లాడిన మాటలేంటి? శ్రీలంక వద్దని మాట్లాడారు. కానీ ఇవాళ అంతకమించి మేము చేసి పెడతామంటున్నారంటే సిగ్గుండొద్దు. ఒక నాయకుడికి మీరు ఇది చేసే తప్పని చెప్పి మళ్ళీ మీరు చెప్పింది కనుకంటే మేము డబల్ చేస్తామని చెప్తున్నారంటే మీరు ఎక్కడున్నారు? కాపీ పేస్ట్ లాగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన, చంద్రబాబు నాయుడు. ఆ రాష్ట్రంలో ఒకటి, ఈ రాష్ట్రంలో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో చూపుదాం అనుకుంటా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేయదలుచుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి, ఏం జరగాలనుకుంటున్నాడు ఆయన చెప్పాలి. ఇంకో విషయం చెప్తా మీకు, అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. అది క్లాస్ వారా గ్లాస్ వారా అని చెప్పి ఆయన చెప్పాలా? వ్యతిరేకించడం, వ్యతిరేకించాడు చూశారో లేదో, దాన్ని వ్యతిరేకించాడంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది? పేదవాళ్ళకి ఇళ్ళ ప్లాట్లు ఇస్తే దాన్ని వ్యతిరేకించాడు. అది క్లాస్ వారా గ్లాస్ వారా? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకుంటా ఉంటే దాన్ని వ్యతిరేకించావు, అది క్లాస్ వారా గ్లాస్ వారా? రాష్ట్ర ప్రజలందరూ సమస్యలు ఆయన తీరుస్తూ ఉంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పిల్లలు నాడు నేడు స్కూల్ కింద డెవలప్ అవ్వాలని చెప్తా ఉన్నామంటే మరి అది ఏ క్లాస్ వారు? గ్లాస్ వారా? కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ యజం ఎంచుకున్నాడు, ఎలా ఎంచుకున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు? రాష్ట్ర ప్రజలకు ఎవరించు ఎక్కిన కాడ నుంచి నువ్వేదన్నా ఆయనకి ఇంకొకటి కూడా ఏమనిపిస్తూ ఉంటుంది తెలుసా? ఆయన సత్య హరిశ్చంద్రుడు అనుకుంటా ఉంటాడు, వాళ్ళ తమ్ముడు అన్నను కూడా అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే నేను మాత్రమే నీతిగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. తను ఏం చెప్తుంది నిజాలనుకుంటా ఉన్నాడు. తనను ఎవరన్నా ఏదైనా మాట్లాడితే, తనకి వ్యక్తిగతంగా తనని కనుక విమర్శిస్తే ఊరుకోడు, కోపం వస్తూ ఉంటుంది. నిన్ను విమర్శించినప్పుడు నేను ఇది చేయలేదు, ఇది నేను చేసింది కరెక్టే, నిన్ను విమర్శించారు ఎవరన్నా, నేను ఇది చేయలేదు, నేను చేసింది కరెక్ట్, ఏదో ఒకటి చెప్పు. ఎందుకంత ఆవేశం, ఎందుకంత కోపం, ఎందుకంత ఊగిపోతా ఉన్నావు? తాగినోళ్ళు కదా, డ్రింక్ చేసినోళ్ళు కదా, ఊగాల్సింది వాగాల్సింది.
నువ్వెందుకు అంత రెచ్చిపోతా ఉన్నావు, ఎందుకు అంత కోపం వస్తా ఉంది? వాస్తవాలకు పవన్ కళ్యాణ్కి కోపంగా అనిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఆయన ఏవో ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఏంటంటే పర్సనల్గా ఎవడో మాట్లాడకూడదంటే ఈయన మాత్రం 100 మందిని మాట్లాడతాడంట. నీకు అదనంగా ఏమున్నాయి? ప్రజలకున్న వాటిలో నీకు అదనంగా ఏమున్నాయి? పిచ్చి జనం నమ్మారు, ఆ నమ్మిన వాళ్ళు ఓట్లు ఎప్పుడు అమ్ముకుందాము, పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి మంచి బాట వేయాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నీకు అసలు ఎవరికి లొంగిపోలా, ఎవరికి బానిసత్వం చేయట్లా, నేను సింగిల్గా వెళ్తాను, సింగిల్గా పోటీ చేస్తాను, దమ్ముందా? లేదు. ఎవరికి బానిసత్వం చేయదలుచుకోకపోతే నీకు 2014లోనే చంద్రబాబు నాయుడు అట్ట మంచి అయ్యాడు, 2019లో చంద్రబాబు నాయుడు మీకు ఎట్లా చెడయ్యాడు? మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు కుమ్మక్కవుతూ ఈ పట్టు ఇట్లా వెళ్ళాలి, ఈసారి ఇట్లా వెళ్ళాలి, ఇట్లా కలిసి వెళ్దాం, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, రకరకాల భావాలతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 100 తలలు పెట్టుకొని వస్తూ ఉన్నారు. మీలో అంత దమ్ము ఉంటే, అంత ధైర్యం ఉంటే మేము పోటీ చేస్తాం, గెలుస్తాం, సింగిల్గా ఎవడో ఎవడ దారి నాడు గెలుస్తామని చెప్పుకోవాలి కదా. అది లేదు కదా మీ దగ్గర. లేదంటే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతా ఉన్నారు కదా.